హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా. ఈరోజు మన ఛానల్లో టమాటో గుజ్జుకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్లోకి, పలావ్లోకి సైడ్ డిష్గా కాంబినేషన్ బాగుంటుంది ఈ కర్రీ. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 2 inches వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి, 2 tablespoons వరకు ధనియాలు, 1 teaspoon నూనెని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు తినే కారంను బట్టి ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి వీటిని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పుదీనాకు 1/2 teaspoon వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకున్నానండి. నేను పుదీనాని నేను కొంచెమే యాడ్ చేశానండి, మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని పేస్ట్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 teaspoon వరకు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 medium-sized ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. దీనిలో 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని 1 teaspoon వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. నేను ముందుగానే 3 టమాటాలను తీసుకొని వాటిలోకి ఘాట్లు పెట్టుకొని పైన తోలు అనేది ఊడేంత వరకు వీటిని కుక్ చేసుకున్నానండి. ఇలా ఉడికించుకున్నటువంటి టమాటాలు పైన ఉన్నటువంటి స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. ఉడికించుకోవటం వల్ల స్కిన్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఈ టమాటాలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గుజ్జులాగా చేసుకొని వేసుకోవాలి. కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గుజ్జును వేసుకోవచ్చండి. ఇలా టమాటా గుజ్జును వేసుకున్న తర్వాత 1 teaspoon వరకు దీనిలో పసుపును యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ఆయిల్లో బాగా ఫ్రై అయి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన అనేది ఎక్కడా లేకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత దీనిలో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని వేసుకోవాలి. పేస్ట్ని ఇందులో వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని మాత్రమే మనం ముందుగా వేసుకున్నామండి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 teaspoon వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చేలికలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత నూనె పైకి తేలుతూ చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి టమాటా గుజ్జుకూర రెడీ. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మన ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.